అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. కేసీఆర్ సారు, మీకు ఉన్నట్టుండే ఉపాధ్యాయుల మీద ప్రేమ ఎందుకు వచ్చిందంటారు? నాకు అర్థమైందండి ఎందుకు వచ్చిందో. ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అందుకని మీకు ఉన్నట్టుండే టీచర్ల మీద అందరి మీద కూడా ప్రేమ అభిమానం వచ్చేసింది. వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు, ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి. అంటే మా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కి ఎలక్షన్స్ వస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం గుర్తుకు రాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలా ఉపాధ్యాయులు కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు కూడా గుర్తుకు రారు. అదే ఎలక్షన్లు వస్తున్నాయి అనుకోండి, అందరు గుర్తుకొస్తారు. ఉపాధ్యాయులందరూ కూడా ఎన్నో రోజుల నుంచి, ఎన్నో ఏళ్ళ నుంచి ఎన్నో రకాల ఇబ్బందుల పాలవుతున్నారు. నెల నెల జీతాలు సరిగా రాక ఎంతోమంది బాధలు పడ్డ రోజులున్నాయి, ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర డ్యూటీలు చేస్తూ ఆ బాధని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న రోజులున్నాయి. అవన్నీ మీకు అనవసరం, ఎవరు ఏడమైనా మీకు అనవసరం. వాళ్ళకి ఇచ్చేటువంటి 4 డిఎలు ఇంతవరకు ఇవ్వలేదు, అది మీకు అనవసరం. నెల నెల జీతాలు మరి టైంకి పోవట్లేదు, అది మీకు అనవసరం. కానీ ఇప్పుడు మాత్రం సడన్గా ఉపాధ్యాయులు గుర్తొచ్చేసిండ్రు. ఎందుకు గుర్తొచ్చిండ్రు? ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి కూడా అదే. హుజూరాబాద్ ఎలక్షన్లు వచ్చినాయి, సడన్గా దళిత బంధు గుర్తొచ్చింది. ఇకపోతే మునుగోడు ఎలక్షన్లు వచ్చినాయి, మునుగోడు ఎలక్షన్లనేమో గిరిజన బంధు గుర్తొచ్చింది. అంతే కదా, అంటే ఇక్కడ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు 10,000 రూపాయలు ఇస్తామనేసి 10,000 రూపాయలు ఇస్తాం, 10 రూపాయలు ఇస్తామని అది గుర్తొచ్చింది. మొన్న రీసెంట్లీ జరిగినటువంటి సెస్ ఎలక్షన్స్ సిరిసిల్ల, ఫస్ట్ అక్కడ రైతు బంద్ వేశారు, ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు బంద్ వేసిండ్రు. ఎందుకంటే అక్కడ సెస్ ఎలక్షన్లు వచ్చినాయి కదా, అందుకని. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎలక్షన్లు వస్తే కానీ ప్రజలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, రైతులు కావచ్చు, యువత యువకులు కావచ్చు, ఎవరు గుర్తుకు రారన్నమాట. ఎలక్షన్లు వస్తేనే వీళ్ళందరూ గుర్తుకొస్తారు. అంతవరకు కూడా ఓన్లీ నీ కుటుంబం మాత్రమే గుర్తొస్తుంది, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే గుర్తొస్తారు నీకు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు, ప్రతి ఒక్కరు కూడా ఏమేమి వాళ్ళందరికీ హామీలు ఇచ్చారనే విషయం నీకు గుర్తుందా? అసలు ఎక్కడైనా సరే బై ఎలక్షన్లు వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి గుర్తొస్తుంది. అందుకే ఈరోజు నేను కూడా ఒకటి అడుగుతున్నా, ఏంటంటే మా మేడ్చల్ నియోజకవర్గంలో మా మంత్రి మల్లారెడ్డి సారు ఎమ్మెల్యే అయినాక కానీ మినిస్టర్ అయినాక కానీ అసలు ఇటు మొహాన్ వచ్చిన పాపాన పోలేదు, గెలిచిన కాంతలు కూడా ఇటు మొహాన్ వచ్చిన పాపాన పోలే, అసలు ప్రజలంటే ఎవరు ఎట్లుంటుంది అనేది కూడా ఆయనకు గుర్తులేదు. అందుకే అర్జెంటుగా మా మల్లారెడ్డి సారు కూడా అర్జెంటుగా రాజీనామా చేసిండు అనుకోండి, మేడ్చల్ నియోజకవర్గం బాగుపడుతుంది. ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, నిరుద్యోగ యువత, నిరుద్యోగ భృతి, డబల్ బెడ్రూమ్ ఇళ్ళు, దళిత బంధులు, గిరిజన బంధులు, ఇవన్నీ వచ్చేస్తాయి కదా. కాబట్టి మంత్రి మల్లారెడ్డి సారు మీరు కూడా అర్జెంటుగా రాజీనామా చేసేయండి, రాజీనామా చేస్తే మా మేడ్చల్ నియోజకవర్గం కూడా బాగుపడుతుందని తెలియజేసుకుంటున్నా. ఇలాంటి తెలంగాణ రాష్ట్రం కోసమ మనం ఎదురు చూసింది. ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి తెలంగాణ, బంగారు తెలంగాణ చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చి ఢిల్లీ 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 అనుకుంటూ ఢిల్లీ పట్టుకొని ఎగురుకుంటూ రేపు సభాట సభ ఏర్పాట్లు చేసుకుంటాడు. ఎందుకు భయమవుతుందా? బీఆర్ఎస్ ఏడబడిపోతుందని భయం అవుతుంది. అందుకనే రేపు సభ పెట్టుకొని జరంతమల్ల ప్రజలందరినీ కూడా మాయమాటలల్లో ముంచేసి మాయమాటలు చెప్పేస్తే మంచిగా ఉంటుంది అనేసి సభ ఏర్పాట్లు చేసుకుంటాను. దానికి వంక ఏంటంటే కలెక్టరేట్లు, ఓపెనింగ్లు, అదే కదా నీ వంక. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా ఈరోజు వరకు నెరవేర్చలేదు. నీకు ఎలక్షన్లు గుర్తొచ్చినప్పుడు మాత్రమే, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే జనాలు, ప్రజలు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువతి యువకులు గుర్తొస్తున్నారే తప్ప కామన్గా ఉన్నప్పుడు మాత్రం నీకు ఎవరు కూడా గుర్తుకు రావట్లేదు. నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. నీకు ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్పి తీరుతారని తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులారా, మీరందరూ కూడా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలని తెలియజేసుకుంటూ మరందరికీ కూడా నమస్కారం. భారత్ మాతా కీ జై.